नमस्ते एमटीआर मसाला अभिरुचि पावर्ड बाय फ्रीडम रिफाइंड सनफ्लावर ऑयल की स्वागतम सुस्वागतम ప్రతిరోజూ మీరు మెచ్చే వంటలతో పాటు వాటిలోని పోషక విలువల్ని మంచి మంచి చిట్కాలని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది మరి చూద్దాం ఇవాల్టి మన స్పెషల్స్ ఏంటో మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలో పేని వంటల్లో ప్రేక్షకులు కోరుకునే రకరకాల వెరైటీస్ ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటూ ఎలాంటి ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం హాయ్ రాజు గారు హలో అండి సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతూ ఈమెయిల్ వచ్చిందో చూద్దామా ఓకే అండి ఓకే సో ఉమా గారు మెయిల్ చేశారు రాజు గారు రాజమండ్రి నుంచి ఓకే సోయా తో ఏదైనా మంచి కాంబినేషన్ వంట చేసి చూపించమని మెయిల్ చేశారు ఓకే సోయా తో అంటే సోయా తో మనం చాలా చేయించాం అంటే మీల్ మేకర్ తో స్నాక్స్ కర్రీస్ చాలా రకాలు చూపించాం కదా సో డైరెక్ట్ అంటే సోయా ప్రొడక్ట్ తో మనం అంటే మీల్ మేకర్ సోయా ప్రొడక్ట్ కదా అవును డైరెక్ట్ సోయా గింజల తో చేద్దాం ఓ మీల్ మేకర్ కాకుండా సోయా బీన్స్ గింజల తో yes అండి ఏం చేస్తారు బంగాళదుంప కాంబినేషన్ ఆలో సోయా ఫ్రై ఓ సో అలా గింజల్ గింజల్ ది ఫ్రై చేసుకుంటే బాగుంటుందా మనకి బాగుంటుంది సైడ్ డిష్ గా అలాగా టేస్టీగా ఉంటుందేమో కదా ఓకే ఓకే మరి ఆలూ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆలూ సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగి ఉడికించిన బంగాళదుంపలు 2 ఉడికించిన సోయా గింజలు 1 కప్పు పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 4 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు తరిగిన ఉల్లిపాయ 1 కరివేపాకు 2 రెమ్మలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు ఆలూ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి కొద్దిగా నూనె వేసుకుందాం సోయా గింజలు ఉడికించి పెట్టేసుకుందాం ఓకే సో దీనికి ఒక ప్రాసెస్ ఉంది సో ముందుగా ఏంటంటే మరుగుతున్న నీళ్ళలో సోయా గింజలు వేసి ఓకే ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఆఫ్ చేసి వాటిని నాననివ్వాలి ఓకే సో దాని తర్వాత మనకు ఏదైతే డిష్ చేయాలనుకుంటామో దానికి కావాల్సినట్టుగా ఉడికించుకుంటే ఉడికించుకోవచ్చు లేకపోతే అలాగే డైరెక్ట్ వాడేదంటే అలా వాడేసుకోవచ్చు ఓ వేడి నీళ్ళలో వేసి తీసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి yes ఓకే సో దీంట్లో ఎండుమిరపకాయలు పోపు దినుసులు ఓకే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఓకే పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలండి ఓకే కొంచెం మెరుపు వేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకు ఓకే సో ఇది కొంచెం వేగాలండి అవునా సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు ఓకేనండి ఓకే అండి ఇక్కడ ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది ఇలాగ మనం చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా ముఖం పైన పులిపిర్లు ఉన్నట్లయితే పసుపు ఇంకా కొత్త సున్నం ఈ రెండింటిని కలిపి పులిపిర్ల పైన అప్లై చేస్తూ ఉండాలి ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి అలాగే చర్మం క్లియర్ గా ఉంటుంది ఓకే అండి చిట్కా చూసారు కదా కొంచెం లైట్ గా కలర్ మారింది సో దీంట్లో మనం ఉడికించుకున్న సోయా గింజలు సరిపడా ఉప్పు ఓకే సో కొంచెం మీల్ మేకర్ లాంటివి అయితే మనము క్వాంటిటీ ఎంత తీసుకున్నా పర్లేదు కానీ ఈ సోయా గింజలు అనేవి కొంచెం చూసే తీసుకోవాలి కదా తక్కువ క్వాంటిటీ తీసుకోవడం బెటర్ యా అలాగే కారం ఎందుకంటే మంచిది అనేటప్పటికి కొంతమంది అవసరానికి మించి కూడా వేసేస్తూ ఉంటారు yes అలాగే కొద్దిగా పసుపు ఓకే సో మనం సోయా గింజలు ఎప్పుడైనా మనం వాడుకునేటప్పుడు రాజుగా చెప్పినట్టు ముందు కొంచెం ప్రాసెస్ చేసుకుని అప్పుడే వాడాలండి డైరెక్ట్ గా ఊరికే నానబెట్టేసో ఉడికించేసుకొని మనము వీటిని వాడుకోకూడదు అన్నమాట ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు
అలాగ కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇలా పప్పుల పప్పులుగా కనిపిస్తూ ఉంటే పిల్లలకు కూడా నచ్చుతాయి కదా కూరలు చూడడానికి. డిష్ రెడీ అయిపోయింది. ఓకే. సైడ్ డిష్ లాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది కదా రాజగారు. లేదా చపాతీ లాంటి వాటిల్లోకైనా చపాతీలను వాటికి డైరెక్ట్ గా చాలా బాగుంటుంది. తీసేసుకోవచ్చు ఎందుకంటే చక్కగా కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో మనం కూర తింటాం కదా. yes కొద్దిగా పట్టు. ఓకే నైస్. ఓకే ఆలూ సోయా ఫ్రై రెడీ అండి. వావ్. సో వేడివేడిగా ఆలూ సోయా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ సోయా ఫ్రై తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా గింజలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ సోయా ఫ్రై రెడీ. ఆలూ సోయా ఫ్రై తయారీ విధానం చూసారు కదా రాజుగారు. టేస్ట్ చూద్దామా? ఓకే. చక్కగా స్పైసీ స్పైసీగా అండ్ మనకి ఆలూ సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఆ గింజలు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంది, డిఫరెంట్ గా బాగుంది. యాక్చువల్ గా ఇది మంచి స్నాక్ ఐటమ్ లాగా అంటే కట్లెట్ టైప్ లో అలా కూడా తినేయొచ్చు కదా. ఒట్టిగా అలా మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు. కొంచెం ఈ స్పైసెస్ అన్ని కొద్దిగా తక్కువగా వేసుకుంటే yes. కానీ సైడ్ డిష్ గా బాగుంటుంది. చపాతీ లాంటి వాటిల్లో కూడా మంచి కాంబినేషన్ ఇది. అవును. సో బాగుందండి. ఇలా సోయా గింజలు యూస్ చేసి ఆలూ కాంబినేషన్ లో ఫ్రై చేసుకోవటం మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఐస్ క్రీమ్ సర్వ్ చేసేటప్పుడు మామూలు బౌల్స్ లో పెట్టి సర్వ్ చేస్తే అది త్వరగా కరిగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగా బౌల్స్ ని ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి అవి చల్లగా ఉన్నప్పుడే అందులో ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేస్తే గనక ఐస్ క్రీమ్ ఎక్కువ సేపు గడ్డ కట్టి ఉంటుంది. వంటలో పిండి వంటల్లో ఈరోజు టేస్టీ రెసిపీ చూసారు కదండి, ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలనుకుంటే లేట్ చేయకుండా మాకు వెంటనే ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే వెజ్ ఊతప్పం. మరి వెజ్ ఊతప్పం తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే. సో ఇప్పుడు వెజ్ ఊతప్పం. అవునండి. సో ఈ ఊతప్పం దోశలు ఇవన్నీ కూడా మనకి మంచి హెల్దీ టిఫిన్స్ స్నాక్ ఐటమ్స్ కదా రాజుగారు. అవునండి. వెజిటబుల్స్ అంటే ఊరికే రెగ్యులర్ గా తినలేని వాళ్ళు కూడా ఇలా స్నాక్స్ టైప్ లో ఇలా ఊతప్పం బేస్ చేసుకుని ఊతప్పం లాంటి దాంట్లో మనం అలా యాడ్ చేసి తీస్తే కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది. అవును. మనకి వెజిటబుల్స్ చాలా రకాలు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రకాల వెజిటబుల్స్ ఇలాంటివి ఫ్రై చేయొచ్చు కదా. ఓకే. ఓకే మరి వెజ్ ఊతప్పం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు అరకప్పు, బియ్యం ఒక కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్లు, వేయించిన జీలకర్ర ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ తురుము కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా ఊతప్పం? ఓకే. ఓ ముందు మనం పిండి రుబ్బుకోవాలా? yes. సో మినపగుళ్ళు అలాగే బియ్యం ఒక పూట ముందుగా నానబెట్టేసుకుంటే బాగుంది. దోశ పిండిల రుబ్బేసుకోవటమే కదా. అవును. కొద్దిగా వాటర్ అవసరం బట్టి చూసుకోండి.
మనకి की దోసలు గాని ఊతప్పం గాని అంటే పిండి రుబ్బుకున్న వెంటనే వేసుకున్న దానికి ఒక రోజు నిలువున్న పిండికి కూడా మనకి తేడా అనే చాలా వస్తుంది కదా చాలా తేడా ఉంటుంది ఓకే సో దీంట్లో క్యారెట్ తురుము ఓ డైరెక్ట్ పిండిలో మిక్స్ చేసేస్తున్నారు అన్ని అవును ఓకే తరిగిన బీన్స్ అలాగే క్యాబేజ్ ఓకే సో కాల్స్తే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు మన చాయిస్ ఇంకా అవును ఓకే ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు ఓకే అలాగే తరిగిన అల్లం వేయించిన జీలకర్ర సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని ఇందులో కలిపేస్తే మనకి అంటే కొంచెం అది స్ప్రెడ్ అవుతుందా రాజు గారు బానే అంటే ఉత్తప్పం మనకి ఎక్కువగా అవును కానీ కొద్దిగా వస్తుంది వస్తుందా కొద్దిగా ఓకే సో ఇక్కడ బాగా కలిపేసి కొద్దిసేపు మనం అలా పక్కన పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ పిండికి పట్టేస్తుంది ఓకే సో అయితే మీరు కలుపుతున్నారు రాజు గారు మేము చిట్కా చూస్తాం ఈలోగా ఓకే ఓకే అండి ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు ఈలోగా మనం చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు అవి త్వరగా పాడైపోకుండా ఉండాలంటే వాటిని చల్లటి నీళ్ళల్లో ఉంచితే గనక ఒక 3 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి అయితే ప్రతిరోజు ఆ చల్లటి నీళ్ళని మారుస్తూ ఉండాలి ఓకే అండి చిట్కా చూశారు కదా పిండి రెడీయా రాజు గారు రెడీ అండి పనం కూడా హీట్ అయింది చక్కగా ఓకే సో పై నుంచి కొంచెం అడిషనల్ గా ఓ స్పెషల్ అట్రాక్షన్ ఆ పన్నీర్ ఓకే జనరల్ గా మనకి ఊతప్పం ఎప్పుడు చేసుకున్నా ఒక వైపే వెజిటబుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకో వైపు మామూలుగా ప్లేన్ గానే ఉంటుంది కదా కానీ ఇలా ఇందులో అన్నీ మిక్స్ అయిపోతే మనకి ప్రతి బైట్ లో కూడా వెజిటబుల్స్ ఫ్లేవర్ అన్నీ కూడా తగులుతూ ఉంటాయి కదా రాజు గారు yes సో కొద్దిగా పై నుంచి కూడా ఆయిల్ ఓకే సో కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి స్లో ఫైర్ లో కాల్చుకుంటే మనకి చక్కగా లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది సో కొంచెం ఇలా అక్కడక్కడ చిన్న రంధ్రాలు చేస్తే అట్లా స్టీమ్ బయటకు వచ్చేసి లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఓకే నైస్ yes రెడీ అండి ఓకే తొడుముంచుకోవాలి సో ఐస్ దీని నుంచి సో ఇక్కడ బీక్ వస్తుంది సో దాని స్టమక్ పార్ట్ మనకు వైట్ కలర్ లో ఉంటుంది కదా సో అక్కడ వరకు స్కిన్ పీల్ చేసుకోవాలి yes దీని మధ్యలో ఉన్న స్కిన్ పీల్ చేసుకోవాలి దీన్స్ వచ్చేసి సైడ్ లో సో బీక్ వచ్చేసి క్యారెట్ తీసుకుంటున్నాను కొంచెం ఇలా షార్ప్ గా ఉన్నట్టు తీసేసుకుని సో డైరెక్ట్ అదే మనం పెట్టేసుకుంటాం సో అలాగే ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి ఐస్ మిరియాలు పెడుతున్నాను ఓకే కొంచెం సెపరేషన్ ఉంటే మనకి బాగుంటుంది అవును అలాగే వింగ్స్ కొంచెం మనకు అలా ఓపెన్ గా కనపడడానికి టూత్ పిక్ కొంచెం ఇలా క్రాస్ గా పెట్టేస్తే అలా ఓపెన్ అవుతుంది ఓకే
చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా అవునండి నైస్ రాజ్ గారు ఓకే అండి మరి వేడివేడిగా వెజ్ ఊతప్పం రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు వెజ్ ఊతప్పం తయారీ విధానం ఎలాగో ఇంకొకసారి చూద్దాం వెజ్ ఊతప్పం తయారు చేసే విధానం మినపగుళ్ళు బియ్యం ఒక పూట ముందుగా నానబెట్టి రుబ్బి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో క్యారెట్ తురుము తరిగిన బీన్స్ తరిగిన క్యాబేజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం వేయించిన జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పెనంపై ఊతపన్నలా పోసి పైనుండి పన్నీర్ తురుము ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే వెజ్ ఊతప్పం రెడీ వెజ్ ఊతప్పం తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఓకే అండి సో మనం చక్కగా ఇలా వేడివేడిగా తినేస్తున్నాం కాబట్టి చట్నీ లేకపోయినా కూడా మనకి బానే ఉంటుంది ఆ వెజిటబుల్ కాంబినేషన్ అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది బాగుంది క్యాబేజ్ బేసిక్ గానే మనకి క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటుంది కదా అవును సో ఇక్కడ కూడా మనం తురిమి పచ్చిదే వేసుకున్నాం కాబట్టి అలా హాఫ్ కుక్ అయినట్టు అయ్యి ఆ క్యారెట్ గానివ్వండి అన్ని వెజిటబుల్స్ బాగా తగులుతున్నాయి అండ్ ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తున్నాయి మనకి అంటే మనం కలిపిన తర్వాత కాసేపల్ల పక్కన పెట్టేస్తే ఆ పిండికి కూడా మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి సో బాగుంది సో ఇలా ఉట్టిట్టినా కూడా బాగుందండి ఊతప్పం లేదా మీకు కావాల్సిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా జుట్టు డ్రైగా డల్ గా మారినట్లయితే శీకాకాయ పొడిలో మజ్జిగ కలిపి దాన్ని జుట్టుకు పట్టించి తల స్నానం చేసినట్లయితే జుట్టు తిరిగి నిగనిగలాడుతూ ఉంటుంది మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట ఓకే మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉందండి మరి చూద్దాం ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో దాంతో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీ వంటలు చేస్తారో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా హాయ్ అండి హాయ్ మీ పేరు వల్లి ఆరుద్ర వల్లి ఆరుద్ర ఎక్కడ నుంచి వస్తున్నారు ఈస్ట్ ఆనంద్ ఓకే హాయ్ అండి మీ పేరు ఏంటి పద్మ మీరు ఎక్కడ నుంచి మల్కాజ్గిరి దగ్గర దగ్గరే కదా ఇద్దరు పరిచయం ఉందా మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా మొత్తం మాట్లాడేసుకున్నారా ఎక్కడ ఉంటారు ఏమిటనేది ఓకేనా సో రెడీయా రెడీ ఇద్దరు కూడా వంట చేయడానికి కానీ ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూడాలి కదా ఓకే సో ఇలా చూస్తే ఏమన్నా అనిపిస్తుందా ఇది ఏమిటో సొరకాయ లాగా అనిపిస్తుంది అవును కొంచెం ఈజీగానే గెస్ట్ చేయొచ్చు కదా ఓకే సో చూసేద్దాం ఎందుకు మనకి కన్ఫ్యూజన్ ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు సొరకాయ సో సొరకాయ మంచి వాటర్ వెజిటబుల్ చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది పాలు పోసి అలా వండుకుంటే చాలా కమ్మకమ్మగా చేసుకోవచ్చు కదా ఓకే సో సొరకాయ అయితే ఏం చేయొచ్చు మీరు ఫాస్ట్ గా వన్ మినిట్ లో ఆలోచించేసుకుంటే మనం స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఎందుకంటే చక్కగా రోజు వండుకునేదే కదా ఓకేనా ఓకే సో ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు సొరకాయతో మీరు చేస్తారా ఏం చేస్తారు వంట సొరకాయ పెరుగు పచ్చడి సొరకాయతో పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఓకే ఓకే మరి సొరకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు ఒక కప్పు పెరుగు రెండు కప్పులు పచ్చి కొబ్బరి పేస్ట్ అరకప్పు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క పసుపు చిటికెడు ఉప్పు తగినంత పోపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే మరి సొరకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా పద్మ గారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి ఈ కప్పు సొరకాయ ముక్కలకి డిప్ అయ్యేటట్టు వాటర్ పోయాలి ఓకే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలా సో సొరకాయ ముక్కలు బాగా సన్నగా తరిగేసుకోవాలన్నమాట సరిపోయినట్టున్నాయి కదా మూత పెట్టేద్దామా కొంచెం సాల్ట్ వేద్దామండి ఓకే అదేంటి అది కొబ్బరి పేస్ట్ అండి ఓకే సో కొద్దిగా ఉప్పు వేసేసి సన్నగా తరిగేసుకున్నా మంచిగా బాయిల్ అవ్వాలండి ముక్కలన్నీ ఉడికించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగే ఉడికించుకోవాలా లేకపోతే మనం కుక్కర్ లో పెట్టేసుకోవచ్చా కుక్కర్ లో పెట్టుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అలా అవ్వకూడదు కాబట్టి ఇలాగే ఓకే కలుపుకోవటానికి అంత బాగుంది ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేయాలా లేకపోతే ఇంకేదంటే అల్లపు పెరుగు కొబ్బరి కొబ్బరి పేస్ట్ అల్లం ఉప్పు అవన్నీ మిక్స్ చేసుకుందామా ఓకే ఆ బౌల్ ఇక్కడ పెట్టేసుకుందాం పెరుగండి ఇప్పుడు పెరుగు తర్వాత కొంచెం మనకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి ఓకే
సో పెరుగు ఉండలేకుండా బాగా బీట్ చేసుకోవాలి కదా సరిపడంత పచ్చకొబ్బరి పేస్ట్ అండి అంటే ఎవరికి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమందికి ఇష్టం ఉండదు కదా కానీ ఏదైనా పెరుగు పచ్చడిలో పచ్చకొబ్బరి పేస్ట్ వేస్తే బాగుంటుంది అవునా స్మూత్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఓ ఎప్పుడు మీరు చేస్తూ ఉంటారా ఈ పెరుగు పచ్చడి లాగా అంటే చాలా తక్కువ అండి సమ్మర్ లో చేస్తాను సోర్కాయ జనరల్ గా పిల్లలు తినరు కదా అవును సో వాళ్ళకి పిల్లల కోసం అని ఇలా ఫ్రై చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం ఓకే తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలండి ఇది ఇది కలపరా అలా ఇది కొంచెం తాలింపులో అలా ఫ్రై చేద్దాం పచ్చాసిన పోయేంత వరకు ఫ్రై చేద్దాం సింగల్ పెట్టేయండి ఓకే ఆయిల్ ఓకే ఫస్ట్ ఎన్ని మిరపకాయలండి వేస్తాం యాక్చువల్ గా ఇలాంటి మనకి చక్కగా పెరుగు పచ్చడి బాగుంటుంది కదా అంటే కాంబినేషన్ దేంట్లోకైనా కూడా అవునండి సో పోపు దినుసులు వేసేస్తున్నారు అవునండి అన్ని ఇందులో ఆవాలు జీలకర్ర సన్నపప్పు మినపప్పు ఉంది ఓకే ఇప్పుడు ఇది మనకి మామూలుగా తెల్లన్నంలో బాగుంటుందా లేకపోతే మనం బిర్యానీ లాంటి బిర్యానీల్లో పెద్ద అంటే సొరకాయ పెద్దగా తినం కదా అండి ఆనియన్ రైతా తింటాం కదా ఎప్పుడు ఆనియన్ రైతానే ఎందుకు తినాలి సొరకాయ రైతే ఎందుకు తినకూడదు అంటే వైట్ రైస్ తీతే బాగుంటుంది చపాతీ వైట్ రైస్ అలా అయితే బాగుంటుంది ఓకే ఓకే మనం అలా ఫిక్స్ చేసుకున్నాం బిర్యానీ అంటే ఇదే దీనికంటే ఇదే అంటే ఆనియన్ గాటు కదా బిర్యానీ దానికి కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు మీరు అన్న టీవీ చపాతీ లాంటి వాటిల్లోకి పరోటా లాంటి వాటిల్లోకి నంచుకోవడానికి కర్రీ తిన్న తర్వాత లాస్ట్ లో పెరుగన్నం అంటే పిల్లలు సరిగ్గా తినరు కదా అవునవును ఇవైతే కొంచెం టేస్ట్ నైస్ నైస్ ఇంకేమైనా వేయాలంటే మంచిది కదా కొంచెం పసుపు వేస్తానండి ఓకే సో అయితే మొత్తానికి మీరు వంటలన్నీ బాగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట అవునండి కొంచెం కరివేపాకు ఆగండి వేయండి చూసారా అందుకే ఆగమన్నా మీరు వేసే కరివేపాకు మరీ చిన్నగా వచ్చారు మొత్తం బయటికి వచ్చేస్తుంది ఓకేనా ఓకే అండి భయపడి కడిగి ఇంకా అయిపోయింది కట్టేద్దామా సిమ్లో లేదంటే ఆఫ్ చేసేయండి పర్లేదు ఇంకేం సరిపోతుంది కొంచెం ఇది వేసేస్తాను అల్లం అన్ను పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసుకోవాలండి ఓకే ఉంటుంది కదా ఘాటు కొంచెం మనకు కావాల్సిందంత ఇంకా అంతేనండి కొంచెం కారం ఇస్తాం పిల్లలు అయితే కారం తింటారు కదా ఏం చేస్తుంటారు పద్మ గారు మీరు నేను అంత ముందు వర్క్ చేసేదాన్నండి ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు అన్నమాట ఒక పాప ఏమో 6th ఒక పాప ఏమో యూకేజీ ఓకే సో ఇంట్లో సరిపోతుంది సరిపోతుందా కాబట్టి ఏం పేర్లు మీ పిల్లల పేర్లు శృతి శ్రీనిధి ఇది ప్రైపేనట్టేనా అయిపోయింది పక్కకు పెట్టేద్దాం ఆఫ్ చేశారు ఒకసారి ఆఫ్ చేశాను ఇది కూడా చూస్తారా అది కూడా ఆఫ్ చేస్తే అయిపోయినట్టేనా వాళ్ళకి మామూలు కూరలు ఉంటే తింటారు కదండి రోజు వెరైటీ 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 కావాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఓకే ఇదంతా బౌల్ లోకి ఒక బౌల్ లోకి స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలండి ఓకే మీ వారు ఏం చేస్తుంటారు పద్మ గారు మా వారు బిజినెస్ చేస్తారండి బిజినెస్ కన్స్ట్రక్షన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తారు ఓకే ఓకే ఏం పేరు మీ వారి పేరు రామకృష్ణ రామకృష్ణ గారు అన్ని సింపుల్ సింపుల్ వంటలు చేసేస్తుంటారా మీరు కదా అండి నాకేం తెలుసు అడుగుతున్నారు అంటే ఎక్కువ పని పెట్టుకోకుండా ఫాస్ట్ గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి అవునా అంటే మా పిల్లలు ఎక్కువ లైక్ చేసే చేస్తానండి ఓకే అండి కలిపేసుకోవచ్చా ఇంకా కొంచెం ఆరిపోయిన తర్వాత అసలుగా అయితే ఇవి ఏం చేస్తామంటే మేము ఇంట్లో అయితే ఈ వాటర్ కూడా ఇలా పిండేస్తాం అన్నమాట సో సొరకాయ కొంచెం పిండేస్తే ఆ ముక్కలు మనకి ఖాళీ అయిపోయి గుజ్జు లోపలికి పెరిగిపోతుంది కదా అప్పుడు ముక్క మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పుల్లగా అంత అయితే వేడిగా ఉంది కదా కొన్ని చల్ల నీళ్ళు పోసుకుని పిండుతారా ఆ పని చేద్దాం ఎందుకంటే అలాంటప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎలాగో నేర్చుకుంటూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు ఉట్టిగా వేసేసుకుని ఇదేమిటి అంత టేస్టీగా లేదు అనుకోవచ్చు కదా సో సొరకాయ ముక్కల్ని మనం వేడి నీళ్ళలోంచి వేసి తీసేసిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాత మనం పెరుగులో కలుపుకునేటప్పుడు ఆ ముక్కల్ని కూడా బాగా ఇలా గట్టిగా పిండేసేసి కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ మనకు అంత టైం లేదు కాబట్టి మేము తీసిన ముక్కల్లో మళ్ళీ చల్ల నీళ్ళు కలిపేసుకుని దాన్ని పిండేస్తాం యాక్చువల్గా పెరుగు పచ్చడానికి చాలా మంది ఇట్లా తురిమి వేసి అలా చేసుకుంటున్నారు సో ఇక్కడ మనకు కొంచెం ముక్కలు తెలియాలంటే మనం ఇలా ముక్కల్లాగా వేసుకోవాలి ఓకే
ఇది మనం చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఒక 10 15 నిమిషాలు అలా ఉంచేసేసి తింటే అవునండి మొత్తం పడుతుంది ముక్కలంతా పెరుగు అంత పడుతుంది బాగుంటుంది ఓకేనా ఈ పోపు అందులో వేసి కలిపేస్తారా అవునండి रेडी मरी सोरकाय पेरुगु पचड़ी रेडी अयिपोयिंदी टेस्ट चूसे मुंदु ई सोरकाय पेरुगु पचड़ी तयारी विधानम इंकोसारी चूद्दाम सोरकाय पेरुगु पचड़ी तयारु चेसे विधानम मुंदुगा अल्लम पच्चिमिरपकायलु कलिपी मिक्सी पट्टी पेस्ट सिद्धं चेसुकोवाली ओक पैन लो तगिननि नीळ्लु पोसी सोरकाय मुक्कलु उप्पु वेसी उडकनिव्वाली इवि कास्त चल्लारनिव्वाली ఒక బౌల్లో పెరుగు ఉప్పు పచ్చికొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు పసుపు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి బౌల్లో పెరుగు మిశ్రమం ఉడికించిన సొరకాయ ముక్కలు పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ किस्मिस्लनि नीळ्ळलो नानबेट्टि वीटिनि चिन्न पिल्ललकु तिनिपिंचिनट्लयिते जीर्णशक्ति पेरुगुतुंदि सोरकाय पेरुगु पच्चडि तयारी विधानं चूसारु कदा मरि इप्पुडु नेक्स्ट पार्टिसिपेंट चेसे वंट एंटो चूद्दां वल्लिगा रेडीया मीरु मीरें चेस्तारु सोरकायतो सोरकाय मसाला कर्री సోరకాయ మసాలా కర్రీ ఇక్కడేమో చక్కగా పెరుగుతో చేస్తే మీరేమో మసాలాతో చేస్తున్నారన్నమాట ఓకే ఓకే మరి సోరకాయ మసాలా కర్రీ తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సోరకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు సోరకాయ ముక్కలు 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 3 పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత గరం మసాలా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పోపు దినుసులు 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పోపు సామాను మసాలా కర్రీ అన్నారుగా ఇందులో కూడా పోపు కొంచెం పోపు వేయాలి వేయాల్సిందేనా ఓకే వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఓహో ఓకే మసాలా అంటే మీరు ఏమైనా పేస్ట్ మసాలా పేస్ట్ అలా తీసుకుంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చాను ఓకే అల్లం జస్ట్ మామూలు ప్లేన్ గరం మసాలా ఓకే తర్వాత మసాలా పౌడర్ తీసుకొచ్చాను దాంట్లో ధనియాలు యాలకులు ఓకే నెక్స్ట్ ఇలా ఇది మీరు తయారు చేస్తున్నారా మసాలా దినుసులు అన్ని వేసి మసాలా దినుసులు అన్ని వేసి గరం మసాలా చేస్తాను ఓకే రెడ్డామా కొంచెం రెడ్ కలర్ వచ్చేది రెడ్ కలర్ రావాలా ఓకే మరి ఎక్కువ రెడ్ అయితే మళ్ళీ మిగతా వేసేటప్పుడు బ్లాక్ అయిపోతాయి ఇది వేస్తాం కదా ఆ బావనా ఇలాగ వేగుతుంది ఓకే వేయించుదాం కలర్ మారాయా నా కొంచెం కలర్ మారింది కదా ఇది వేయి కొంచెం వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే रेड कलर वे साल्ट मुक्कलु वेसिन तर्वात
సొరకాయ ఎప్పుడు ఇలాగా స్పైసీగానే చేసుకుంటూ ఉంటారా మీరు ఎక్కువ ఇలాగే చేస్తారు ఎక్కువ ఇలాగే అంటే మసాలా కమ్మగా అంటే ఇంకా ఆనపకాయ పప్పు సొరకాయ పప్పు కూడా చేస్తాం అలా కూడా సొరకాయ పప్పు నెక్స్ట్ సొరకాయ బెల్లం పెట్టి కూడా చేస్తాం బెల్లం ఓ స్వీట్ గా స్వీట్ సో ఫుల్ హాట్ గా ఫుల్ స్వీట్ గా కమ్మగా అన్ని రకాలు చేస్తుంటారు అన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఆ వేయండి ओके स्पून పచ్చికొబ్బరి తురుమ పచ్చికొబ్బరి తురుమ కొంచెం టేస్ట్ కి అంటే ఓకే కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసేసారా పసుపు కూడా వేసేసాము ఓకే తర్వాత ఇప్పుడు మనం వేసుకు సరుకు సరుకు ముక్కలు వేసుకు కొంచెం వాటర్ వేసి కొంచెం చూసుకోండి వాళ్ళు ఆ చాలు చాలు मूत दीन स्मेल दी वदल वरस इधर पापल पाप साहित्य फोर्थ क्लास चलती पाप फिफ्थ मंथ बेबी फिफ्थ मंथ बेबी तन पेर सात्विक सात्विक साहित्य सात्विक ओके ओके पाप कूचिपुड़ी डांसर ओ नाइस आम सेकंड क्लास नीचे प्रोग्राम्स ओ वेरी गुड मी वारे एं चेस्तुंटारु मेडिकल कंपनी दिशनरी सोरकाय मुक्कल मंची कलरफुल सोरकाय सरिपड़ा वेसे कल सो मन ग्रेवी कावाटर లేదు మనకు కొంచెం ముద్దలాగా కావాలనుకుంటే ఫ్రై మోడల్ కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ పిల్లలు లైక్ చేసేది ఫ్రైయే లైక్ చేస్తారు కాబట్టి ఇలా చేసేసుకోవాలి ఇలా దగ్గరికి అంతే సో అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం సో అది మగ్గితే దించుకుందాం మగ్గితే దించు ఓకే వెయిట్ చేద్దాం చూద్దామా చూద్దాం ఓకే సరిపోతుందండి ఇలాగా చాలు చాలు ఆఫ్ చేసేద్దామా తీసేసాం सोरकाय मसाला करी रेडी ओके ना ओके ओके मैं वेड़वेगा सोरकाय मसाला कर्री रेडी अ टेस्ट चूसे मुझे कर्री तैयारी विधान चूदा
సొరకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చికొబ్బరి తురుము, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి సొరకాయ ముక్కలు, గరం మసాలా, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ మసాలా కర్రీ రెడీ. ఓకే మరి సరకైతే రెండు రకాల వంటలు కూడా రెడీగా ఉన్నాయండి టేస్ట్ చూడడానికి. మరి టేస్ట్ చూసి వాళ్ళకి ఊరించే వంట విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు మన షెఫ్ రాజు గారు. రాజు గారు ఒకళ్ళేమో పెరుగు పచ్చడి చేశారు, ఒకళ్ళేమో మసాలా కర్రీ చేశారు. సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? మసాలా కర్రీ. మసాలా కర్రీ ఓకే. ఘాటు ఘాటుగా చేశారు, బాగుంది. సో ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. బాగుందండి. సో మీరు ముందు వంట చేశారు కదా, చక్కగా టైం వచ్చేటప్పటికి ఆ సొరకాయ ముక్కలు అంతా కూడా బాగా నాని టేస్ట్ వైజ్ గా బాగుంది. పెరుగు కూడా కొంచెం పులుపుల్లగా ఉంది కదా, సో సెట్ అయినట్టు అనిపించింది. ఓకే సో టేస్ట్ చూడటం అయిపోయింది, మరి చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరు. సో రాజు గారు ఎలా ఉన్నాయి రెండు వంటలు? రెండు కూడా బాగున్నాయండి. మసాలా కర్రీలో అంటే పోపు చాలా తక్కువ మంది వేసుకుంటారు, పోపు అక్కర్లేదంటే మసాలా కర్రీస్ కి. సో మామూలు కర్రీస్ చేసుకుంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అంటే కొద్దిమంది వాళ్ళ చాయిస్ అది, కొద్దిమంది వేసుకుంటూ ఉంటారు. ఇంకొంచెం మసాలా కొంచెం లైట్ గా తగులుతే బాగుంది, అంటే మనకి సొరకాయ కదండి కొంచెం కమ్మగా ఉంటుంది వాటర్ వెజిటేబుల్. మసాలా ఘాట్ అనేది కొంచెం తెలియట్లేదు దాంట్లో. అలాగే ఇక్కడ సొరకాయలో ఆ ముక్కలు మనం కొంచెం ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, ఉడికించాల్సిన అవసరం రావెజిటబుల్ తినరండి, ఇష్టపడరు అలాంటి వాళ్ళకి. చిన్న పిల్లలు మనం తింటాము హెల్త్ వైజ్, మా ఇంట్లో అంటే నాకు ఇద్దరు చిన్న పాపలు అనమాట. సో మీ ఇంట్లో క్యాల్కులేట్ చేస్తారు అంటే మిగతా వాళ్ళకైనా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు సొరకాయ ప్రాబ్లం. సో ఈరోజు పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అంటారా? ఓకే. సో అయితే పద్మ గారు విన్నర్ అనమాట. ఓకే కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ పద్మ గారు. మీరే ఇవాళ ఊరించే వంట విన్నా. సో పద్మ గారు మంచి టేస్ట్ రెసిపీ చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. మల్లి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. స్మాల్ రిక్వెస్ట్, చెప్పండి. మా పాప మీతో ఒకసారి మాట్లాడదాం, రాజు గారితో ఒకసారి షేక్ హ్యాండ్ ఇద్దామని అసలు అనుకుంటుంది. ఒకసారి మీరు ఓకే అంటే నేను పిలుస్తాను. ఓకే పిలవండి మీ పాప. ఓకే ఇలా రాసి, హాయ్ సాహిత్య. అదిగో రాజు గారు అక్కడ ఉన్నారు చూడు. సో బాగా చదువుకో, బాగా డాన్స్ నేర్చుకో. ఓకేనా? ఓకేనా? ఓకే థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా. ఓకే సో చూసారు కదా మరి ఊరించే వంటల్ని, ట్రై చేసి చూడండి. మరి అలాగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదండి, ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పచ్చళ్ళని నిల్వ చేసేటప్పుడు మనం ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలని ఉపయోగించకూడదు, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో ఉంచడం వల్ల పచ్చళ్ళు త్వరగా పాడైపోయినట్లు అయిపోతాయి. అయితే గాజు సీసాల్లో కానీ పింగాణి సీసాల్లో కానీ ఉంచినట్లయితే పచ్చళ్ళు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి. ఇవాళ టేస్ట్ వెరైటీస్ అని చూసారు కదండి, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారో చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆలు సోయా ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బంగాళాదుంపలతో సోయా తినచ్చా, దుంపకూరలు ఇలా వాడుకోవచ్చు అంటే కరెక్ట్ గా ఇలాగే వాడుకోవాలి. అంటే సోయా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి,
బట్ అట్ ది సేమ్ టైం రుచికరంగా ఉండదు అంటే బ్లాండ్ దానికంటూ ఒక తత్వం లేదు స్వీటో సారో బిట్టరో ఏమీ లేదు బంగాళదుంపలు జనరల్ గానే పిల్లలకి చాలా ఇష్టం సో ఇలాంటి కాంబినేషన్స్ చేయడం మూలన ఏమవుతుందంటే మనము పిల్లలకి చక్కటి న్యూట్రిషన్ అందించిన వాళ్ళం కూడా అవుతాము ఈ జనరేషన్ అంటే మనమే ఎన్ని రోగాలు 25 ఏళ్ళకి హార్ట్ అటాక్లు 35 ఏళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఇవి ఫేస్ చేస్తున్నాం కదా నాకు ఏమనిపిస్తుందంటే మనం ఈ రకంగా డైట్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా బిజీగా ఉంటారు వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైల్ తారుమారుగా ఉంటుంది అప్పుడు ఈ ఈ కాంబినేషన్స్ ఈ డైట్స్ లేకపోతే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆ బాధ్యత మన మీదే ఉందన్నమాట ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియచేయాలి ఇలాంటి వెజిటబుల్స్ ఇలాంటి సోయా లాంటివి కూడా తీసుకోవాలి అని మనం బాగా వాళ్ళకి ఒత్తి పలకాలి సో ఈ కాంబినేషన్ అలా వాడుకొని డెఫినెట్గా వాళ్ళకి అది యూజ్ చేయాలి అలాగే ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ ఊతాపం కూడా ఇప్పుడు ఇలాంటి ఊతాపం ఎలా ఉంటుందంటే మనకు డిన్నర్కి మంచి ఒక ఐటెం లాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఊతాపంతో పాటు క్యారెట్ క్యాబేజ్ బీన్స్ ఇవి మూడు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వెజిటబుల్ రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ అయింది అంటే మార్నింగ్ టైంలో డెఫినెట్గా మనకు టైం ఉండకపోవచ్చు ఇలా ప్రాక్టికల్గా మనం ఇలా ప్లాన్ చేసుకుని రెసిపీస్ కనుక క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఈ రెసిపీస్ అసలు సూపర్ అండి ఊతాపంలోనే గ్రేట్నెస్ ఏంటంటే మనం దోశ పిండిలో ఉన్న కాంబినేషన్ వాడుతున్నాం అంటే రైస్ అండ్ మినప్పప్పు అదే ఒక రేంజ్లో ఉంటుంది దాన్ని మళ్ళీ మనం చక్కగా నానబెట్టి ఫర్మెంట్ అయ్యి అలా వాడుతున్నాం దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ దానికి తోడుగా ఇవన్నీ వెజిటబుల్స్ ఇలా యాడ్ చేయడం అన్నది సూపర్ థింగ్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇదే సో డెఫినెట్గా ట్రై ఊరించే వంటలో చూసిన సొరకాయ పెరుగు పచ్చడి ఎన్ని ట్రెడిషనల్ అండి సొరకాయతో పాటు పెరుగు పెరుగుతో మనం కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పచ్చి కాయగూరలు తినాలేమో రా తినాలేమో అవే మంచిదేమో అని కాదండి మన మైండ్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే ఎంత కాస్ట్లీ డ్రెస్ కొనుక్కున్నా మనకి అది సాటిస్ఫాక్షన్ లేదనుకోండి మనం అది యూ కెనాట్ యూజ్ ఇట్ అలాగే డైట్ కూడా ఎంత రాగాలు తినేస్తే మంచిది మంచిది అని ఎంత తినగలము మన ప్లెజర్స్ మన సెన్సెస్ కూడా ఇట్ షుడ్ ఫీల్ ప్లెజరబుల్ ఈటింగ్ ఇస్ అ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ సో ఇలాంటి కాంబినేషన్స్తో చక్కగా మనం ట్రై చేసుకోవాలి సొరకాయ మసాలా కర్రీ కూడా సిమిలర్గానే ఉంది సొరకాయతో పాటు కొబ్బరి సిమిలర్ అంటే ట్రెడిషనల్ అలా చూసుకుంటే ఇవాళ 4 రెసిపీస్ కూడా మనకి యూస్ఫులే ఆలు సోయా ఫ్రై కానివ్వండి అలాగే వెజ్ ఊతాపం కానివ్వండి తర్వాత సొరకాయ పెరుగు పచ్చడి సొరకాయ మసాలా కర్రీ ఆల్ ది 4 ఆర్ వెరీ యూస్ఫుల్ అండి ఇక్కడ కూడా చూడండి సోయా అనేది మన మన ట్రెడిషనల్ ఐటెం కాదు అయినప్పటికీ మనం ట్రెడిషనల్ కాంబినేషన్తో వాడుతున్నాం కాబట్టి అలా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే మేజర్గా రోజు పిజ్జాలు తినడం రోజు బర్గర్స్ తినడం అవి కరెక్ట్ కాదు సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి రుచికరమైన వంట రాసి పంపిస్తే ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి మీరే విజేతగా నిలవండి అంతేకాదు మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటని మీరే స్వయంగా అభిరుచి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాన్ని రాసి దానికి ఒక ఖాళీ ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే ఈ పోటీకి ఇతర ఎన్టీఆర్ ప్యాకెట్లు ఏవి వర్తించవు గమనించండి మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 2nd floor 100 feet ఇన్నర్ రింగ్ రోడ్ ఇజిపూర బెంగళూర్ 560047 మీరు పంపే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి మరింకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మీ ఎంట్రీలని త్వరగా పంపించేయండి రాజుగారు వంటలు పిండి వంటలు ఆలు ఇంకా సోయా గింజలతో ఫ్రై చాలా బాగుంది అంటే కొత్త రకంగా ఉంది సోయా గింజల్ని వాడి ఇలా మనం ఫ్రై చేసుకోవటం అండ్ స్వీట్ అండ్ స్నాక్స్ లో కూడా మంచి హెల్తీ ఊతప్పం చూపించారు థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు వెల్కమ్ అండి ఓకే మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 ఓకే మరి ఇది వాళ్ళ మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే